ఆయనకుంటే ఎట్లమ్మా దానికి తగినట్టు మార్పు చేశారు వన్ టైం చేసి చేస్తున్నారు లీగల్గా అన్ని ఒపీనియన్ తీసుకొని చేస్తున్నారు ఆయనంతటా ఆయన ఇంటర్ప్రిటేషన్ తాను ఏది ఇస్తే దాని ప్రకారము దాని ప్రకారమే స్టేట్ నడవాలనే భ్రమలో ఎందుకున్నాడో అర్థం కావట్లేదు తాను ఇప్పటికీ ముఖ్యమంత్రి అనుకుంటాడు ముఖ్యమంత్రి అయినా తనకుండే లిమిటేషన్స్ ఉంటాయని ఇంగితం కూడా ఆయనకు లేదు ప్రభుత్వం దీంట్లో నడిపిన ఆయన ఉన్నప్పుడు అయితే వర్చువల్గా ఎట్లా భ్రమ క్రియేట్ చేసినాడో అదే భ్రమలు మళ్ళీ క్రియేట్ చేయాలి ఎందుకంటే 2.5 ఏళ్ళకు మర్చిపోయారనుకుంటున్నారు ఎవ్వరూ మర్చిపోలేదు అది ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కనపడుతోంది అవి కప్పిపుచ్చుకోవడానికి 7 డ్రామా చేశాడు ఇప్పుడు అది తప్పని నిన్న చూస్తే ఆయన నిజంగానే ఎప్పుడు అనుకునే ఆ సంధి ప్రలాపంలో లేకపోతే సెనిలిటీనో ఓల్డేజ్తో వచ్చేదో బాగా క్లియర్గా పడుతుంది నిన్న జనాన్ని కూడా తిట్టడం మొదలు పెట్టాడు ఆయన అలాంటి దాంట్లో ఒక రేషనాలిటీ ఉంటుందని కానీ హేతుబద్ధత ఉంటుందని కానీ అనుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడగలడు బహుశా ఈ స్టేట్లో ఎక్కువ కాలం పాలించిన వ్యక్తిగా ఆయనకు ఆ హక్కు బర్త్రైట్ ఉంది అనుకుంటున్నాడు ప్రజలిచ్చిన అధికారంతో వచ్చినవాడు కాదు కాబట్టి ప్రజలకు ఆన్సర్బుల్ కాదనుకుంటున్నాడు దాంతో వచ్చే మాటలు ఇవన్నీ నేను అనుకుంటున్నాను అసలు దాని మీద ఒక మంచి పని మీద ఆందోళన పెడితే నిజంగా వాళ్ళే రియాక్ట్ కావాలా కాకపోవడం ఒక తప్పుడు దాని మీద వాళ్ళు చేస్తున్న దాని మీద పోలీసులు ఎక్కడైనా కంప్లైంట్ వస్తే రియాక్ట్ అయితే దాని మీద క్వశ్చన్ చేయడం బట్ ఏమనలేము ఆయన ఉన్నప్పుడు ఏదైనా చేయగలడు ఆయన లేనప్పుడు ఒక్కరోజు కూడా తట్టుకోలేక ఎట్లా మాట్లాడతారో డెస్పరేట్ అవుతారనేది వరుసగా మీరే చూస్తున్నారు అందరూ ముందే కార్యాచరణ అనౌన్స్ చేసినట్టున్నారు కదమ్మా చేసినట్టున్నారు జరుగుతుందేమో కానీ మేము అప్పీల్ చేసేది ఒకటే ఫస్ట్ నుంచి మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఉద్యోగులు ప్రజల్లో భాగం పైగా ఉద్యోగులు ప్రభుత్వంలో కూడా భాగం దీని ఎక్స్టెన్షనే పొలిటికల్గా మేమన్నా వస్తే 5 ఇయర్స్ గెస్ట్ లాగా ఉంటారు కానీ వాళ్ళైతే రిటైర్ అయ్యేంతవరకు సిస్టంలో పార్ట్ అయితే పొలిటికల్ పార్టీ ఏమి మా ఆలోచనలు ఏమున్నా విధానాలు ఏమున్నా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు విధానాలు ఏమున్నా వాటి కిందికి తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ప్రేమే ఉంటుంది తప్ప అభిమానమే ఉంటుంది తప్ప వాళ్ళు పూర్తి సంతృప్తితో పనిచేసే వాతావరణం క్రియేట్ చేయాలనే ప్రభుత్వం అనుకుంటుంది తప్ప వేరే ఏది ఉండదు అయితే గతంలో అడగకుండానే అంతకుముందు ఈ చంద్రబాబు నాయుడు గారు డిఏలు కూడా ఎక్కువ మొత్తం వీధి చేయకుండా పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే అసలు కమిషన్ వేయడమే డిలే చేసితే మనం రాగానే ఎవరు అడగకుండానే 27% ఐఆర్ ఇంటీరియర్ రిలీఫ్ అనౌన్స్ చేసిన ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు బహుశా ఈ కోవిడ్ ఇది లేకపోతే ఈ కష్టం మధ్యలో రెవెన్యూ తగ్గిపోయి ఖర్చు విపరీతంగా పెరిగి అప్పుడు చేసిన అప్పులకు వడ్డీలు గిడ్డీలు పెరిగిపోయి కొంచెం ఏదైతే ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి ప్రభావం పడినందువల్ల సహజంగానే అన్నిటి మీద కొంత ఇది పడింది అది ఉద్యోగుల మీద కూడా కొంచెం ఉన్నది వాళ్ళు కూడా పాపం చాలా కాలం పాటు దాన్ని బేర్ చేస్తూనే వచ్చారు దాన్ని సరిగ్గానే అర్థం చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దానికి కూడా ఏమి బెదరలేదు ఇంకో పక్క పిఆర్సీ కూడా నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అది కూడా అయిపోతుంది త్వరలోనే అనౌన్స్ చేస్తారు అది దాటి వాటికి ఏమి విలువ ఉందని నేను అనుకోను అట్లా ఎవరికి వాళ్ళు ప్రెజర్ గ్రూప్గా అనుకొని మేము చేయగలం అనుకుంటే డెమోక్రసీలో ఎన్నికలు జరిగినప్పుడు ఆ గ్రూపే కంట్రోల్ చేయగలిగితే వాళ్ళు ఒక్కరిని సాటిస్ఫై చేసి మొత్తం ప్రభుత్వాలు నడుపుకోవచ్చు బహుశా వాళ్ళు ఒక ఊపు కోసమో లేక క్రియేట్ చేసుకోవడానికి అట్లా అంటారేమో కానీ దానికి రియల్ మీనింగ్ ఉంది అనుకో ఒకవేళ అదే వాళ్ళు అనుకుంటే వాళ్ళు పార్టీ పెట్టు ఏదో పొలిటికల్గా రావచ్చు కానీ ఆ ప్రజల్లో ఒక భాగమైన ఉద్యోగులు ఇక్కడ ఉన్న 4 నాయకులే కాదు కింద ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్లా ఉంది ప్రభుత్వం వచ్చాక ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా ఈరోజే నేను చూశాను రిజర్వ్ బ్యాంక్ది 18-19లో 32,000 కోట్లున్న జీతభత్యాల బరువు ఈరోజు 50,000 కోట్లు అయింది అంటే మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 2.5 ఏళ్లలోనే దాదాపు 18,000 కోట్లు అడిషనల్ బర్డన్ మోస్తున్నాం ఇందులో పిఆర్సీదే మెయిన్ ఇది అక్కడ తెలంగాణ గురించి మాట్లాడతారు తెలంగాణలో పిఆర్ ఐఆర్ ఇవ్వలేదు 2.5 సంవత్సరం పైగా అది పోయింది ఇక్కడ అడగకుండానే అది చేశాం పైగా మీరు తీసుకోండి నాకు గుర్తుండి అంగన్వాడీలతో సహా ఆల్ సెక్షన్స్ ఎవరైతే కనీస వేతనాలు కూడా లేకుండా వాళ్ళందరికీ ఇవి బాగా శాలరీస్ పెంచారు వర్కింగ్ కండిషన్స్ మారే వాళ్ళకు హోదా ఒక ఆత్మగౌరవం వచ్చే రకంగా చేశాం ఇవన్నీ కలిసి 18 కోట్ల బరువు పెరిగింది ఇంత బరువు మోస్తున్నాం ఇప్పుడు దీని మీద నుంచి మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేయాలంటే ఉగ్గబట్టుకొని నడుపుతున్న దాంట్లో ఇబ్బందిగానే ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైం దే హ్యావ్ ఎవరీ రైట్ టు నో ఆర్ దే హ్యావ్ ఎవరీ రైట్ టు ఆస్క్ వాళ్ళకి రావాల్సిన జన్యూన్ కాబట్టి వాళ్ళు అడగడానికి కూడా మేము తప్పుగా అంచనా పెట్టేది
కానీ ఇవి పొద్దుపోని మాటలు. ఏదో రాజకీయంగా మేమేదో చేయగలం అనుకుంటాడు అంటే, అనుకుంటే చేయగలను అంటే ఖచ్చితంగా ప్రజలందరూ, వాళ్ళు ప్రజలు కాబట్టి వాళ్ళు అనుకుంటే ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఉండకుండా అయితే వీ హోప్ వాళ్ళు అర్థం చేసుకుంటారని, అర్థం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని సంయమనంతో ఉంటారని. ఒకవేళ అట్లా కాకపోతే ఉద్యోగులందరూ కింది వరకు ఉండి మేము ఇంతకు ఉందన్నట్టు వాళ్ళు ప్రజల్లో భాగం వాళ్ళకు అప్పీల్ చేస్తాం పరిస్థితి ఇట్లుంది అని చెప్పి. కానీ వాళ్ళు అడగడం అవసరం లేకుండానే త్వరలోనే పిఆర్సీ ఇది అవుతుంది, మిగిలినవి సిపిఎస్ మీద చెప్పిన దాని మీద వర్కౌట్ చేసి మాట్లాడతాం, అన్ని సమస్యలు సానుకూలంగానే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఆయన అంత ఇర్రెలవెంట్గా ఒక స్టేట్ గురించి, మరి అది సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లయిందో నాకు అర్థం కావట్లేదు, ఆయన కేంద్ర మంత్రి ఎట్లయ్యారు, కనీసం అది మాట్లాడే ముందు ఇక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్స్ పోనీ ఆ సెంట్రల్ టీం ఏం చెప్పిందో అన్న దాన్నైనా చూసుకోకుండా ఎట్లా మాట్లాడారో అర్థం కావట్లేదు. ఆ పక్కన ఉన్న వాళ్ళిద్దరిని చూస్తే ఏజెంట్లుగా టీడీపీ ఏజెంట్లు ఇద్దరు ఉన్నారని, మరి వాళ్ళు ఏమన్నా పాసింగ్ కామెంట్ చేసి చెప్పించారేమో తెలియదు, కానీ అది నిజంగా ఒక ఇట్ డజంట్ బీఫి, అది ఇట్ ఈస్ నాట్ బీఫిటింగ్ ఫర్ ఆ సెంట్రల్ మినిస్టర్ మాట్లాడే మాట అయితే కాదు. అలా అంత ఆఫ్ హ్యాండ్ మాట్లాడకూడదు ఒకటి. సెకండ్ థింగ్, దాని మీద మళ్ళీ వరుసపెట్టి స్టోరీలు వస్తున్నాయి కాబట్టి ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన దాంట్లో దాని మొత్తం గేటు ఐదో గేటు తెరుచుకున్న వచ్చిన వాటిని మొత్తంగా చూస్తే అంతా చేసి ఆ డ్యామ్ రిజర్వాయర్లో ఉండేది రెండు టీఎంసీ అంటే 22 పాయింట్ చిల్లర ఏదంటే 25,000 క్యూసెక్లు వేసుకోండి, వేరే పైనుంచి వస్తున్నది 3 లక్షల క్యూసెక్లు. ఈ 3 లక్షల క్యూసెక్లు ఏదో ఒక 10 నిమిషాలు వచ్చిపోలే, సాయంత్రం నుంచి వస్తున్నాయి, వస్తున్నాయి బయటికి వెళ్తున్నాయి, ఇదవుతున్నాక ఎప్పుడైతే దానికి మించి వచ్చిన రాత్రి ఆ వచ్చినవి కూడా కట్ట మీద కూడా కొంత పారిన తర్వాతనే అది కట్ట తెగింది. వేరే 6:30 నుంచి వస్తున్న ఈ ఓవర్ఫ్లో అవుతున్న వాటన్నిటికీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవాక్యుయేషన్ కూడా మొదలైంది 6:30-7 నుంచి పక్కకు తరలిస్తున్నారు కింద ఉండేవాళ్ళను. అయితే ఇప్పుడు కొన్ని తరాలుగా లేదా 100-200 ఏళ్ళగా కూడా ఎవరు తెలియదు కాబట్టి బతికున్న వాళ్ళల్లో అత్యంత ముసలి వాళ్ళు కూడా మేమెప్పుడు చూడలే ఇక్కడేంది అంత రావడం అనేది ఇప్పుడు రాలే, కోఆపరేట్ చేయలే. మనం గమనిస్తున్నాం ఇక్కడ కోస్తా ప్రాంతంలోనే గతంలో కదలమంటే కదిలేవాళ్ళు కాదు, ఇప్పుడు చైతన్యం పెరిగింది కానీ అలాంటిది అక్కడ ఎప్పుడు వానసుక్క లేని చోట వస్తే మామూలుగా మోకాళ్ళలోతు కూడా నీళ్ళు రావనేది వాళ్ళు అనేది వస్తే అలాంటి చోట 140 వేల క్రితం వచ్చినాయి ఇది చేసి. రెండవది ఎప్పుడైతే అది ఎడారి లాంటిదో లేకుంటే కరువు ప్రాంతమో లేదా వర్షపాతం ఎప్పుడు అత్యంత అంతంత ఉండే ఏరియా కాబట్టి వాటర్ గేజ్లు కూడా పెద్ద లేవు, అలర్ట్నెస్ బయట అంటే వీళ్ళు ఈరోజు చూసిన ఈనాడులో స్టోరీ చూశాను 1, 2, 3, 4 రాశారు, మంచి పాయింట్సే, అది ఆన్సర్ ఇవ్వాల్సినవి, కానీ ఆ పాయింట్స్లో దురుద్దేశం ఉంది, అందుకు మాకు బాధ. అది నిజంగా క్రిటికల్గా ఏదైనా చూసి చెప్తే బాగానే ఉండేది. వాళ్ళు అంటారు ఎక్కడి నుంచి పైనుంచి వస్తున్నాయి కదా అని, ఏ నీళ్ళు ఎక్కడికి వస్తాయి ఎక్కడి నుంచి పోతాయి అనేది సైంటిఫిక్ స్టడీ లేదు, ఈ నోటు ఇంతవరకు లేనది, ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఇప్పుడు చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు. వాటర్ గేజ్లు లేవు, ఎంత వస్తుంది అనేది తెలియదు, ఏదో జనరల్గా వస్తుంది ముందుకైనా మంచి తరలించాలా ఆ పని చేశారు. 12:30 గంట తర్వాత పూర్తిగా యుద్ధ ప్రాతిపదిక మీద ఆ నుంచి తరలించారు. నిజంగా కానీ అవన్నీ తరలించకపోతే లాస్ట్ మినిట్లో అయితే వందల్లో ఉండేది డెత్ టోల్. ఈరోజు మీరు గమనిస్తే అక్కడ జరిగిన 2 ఇన్సిడెంట్లు కూడా కార్తీక సోమవారం అని చెప్పి తెల్లవారుజామున పూజారి ఫ్యామిలీ దురదృష్టవశాత్తు వాళ్ళు పోవడం, రెండవది బస్సు, ఈ 2 ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ లాంటివి తప్ప మిగిలిన లేకపోతే డెత్ టోల్ లేదు. దట్ చూడాలి మనం ఏ దృష్టితో చూస్తున్నాం అనే దాన్ని బట్టి దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎవరి బస్సు అలర్ట్, అందరూ అలర్ట్గా ఉన్నందువల్లే ప్రాణాలన్నీ సేవ్ అయ్యాయి. రెండవది దానికి సంబంధించినంతవరకు ఆ ఫ్లడ్ లాగా వచ్చింది, ఓవర్ ఇది వచ్చిండేది, దట్ టుక్ అవర్స్ ఇది అయిపోయింది తప్ప ఒక క్షణంలో వచ్చిపోయిండేది కాదు, అవి ఖాళీ అవుతూనే ఉన్నాయి, ఆ మీద పైకి వచ్చినవి వచ్చినాయి, కట్ట కూడా ఒక గంట పైగా దాని మీద ఓవర్ఫ్లో అయినట్టున్నాయి, అప్పటికే చాలామందిని ఖాళీ చేశారు, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. అందులోనూ ఆ పత్రికలోనే ఇక్కడ ఉన్న విలేకరులంటే వాళ్ళు చూసుకోవచ్చు ఆ మరుసటి అనూహ్యంగా వచ్చిందని వాళ్ళే అన్నారు. ఇప్పుడు 6-7 రోజుల తర్వాత దానికి రాజకీయ కారణం తీసి దాని నుంచి మెల్లగా తీసుకుంటాం. ఈరోజు దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చింది, వైఫల్యం మానవ తప్పిదమని, ఏం ప్రూవ్ చేయాలనుకున్నారో అని అక్కడ ప్రజలకు తెలుసు. అక్కడ ప్రజలకు తెలుసు కాబట్టే ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు అంత ఆదరణగా చూశారు, చేయగలిగిందంతా చేశారు సార్ ప్రభుత్వం, బ్రహ్మాండంగా చేశారని అన్నారు. అది తట్టుకోలేకనే ఈయన కుళ్ళుకొని నిన్న ఏదో జనాన్ని కూడా తిట్టింది కూడా ఆ నేపథ్యంలోనే చంద్రబాబు గారు తిట్టారు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ మన రెస్క్యూ కానీ, రెస్క్యూ జరిగిన తర్వాత వాట్ ఎవర్ రిలీఫ్ మెజర్స్ ఉన్నాయో ఆశ్చర్యపోయినా నేను పోయినా 2 రోజుల్లోనే
ఎంటైర్ పోల్స్ అన్ని మార్చి కరెంట్ కూడా కొత్తగా ఇచ్చారు. బహుశా అది అందరూ అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా. వాళ్ళకు వెళ్లాల్సినవన్నీ కంప్లీట్ టు ది డాట్ మొత్తం వెళ్ళాయి. నేను వెళ్ళిన టైంకే సీఎం గారు వెళ్ళడానికి 3 రోజుల ముందు పోయినప్పటికీ చెక్కులు వేరే పేరు మీద ఉంటే మార్పులు కూడా చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎట్లా జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు వాళ్ళని ఆథరైజ్ చేసి వాళ్ళ దగ్గర కంటింజెన్సీ ఇంట్రెస్ట్ మనీ పెంచారు. 10 కోట్లు 10 ఎంత ఉంటే అంత పెట్టండి, ఉదారంగా ఉండండి అన్నందువల్లనే అక్కడ ఎవరికి పోవాల్సినవి ప్రభుత్వం తరపు నుంచి ఒక్క పైసా తేడా లేకుండా పూర్తిగా వారం రోజుల్లోనే కంప్లీట్ అయిపోయింది. స్థలాలు కూడా ఐడెంటిఫై చేసి ఇంతగా జరుగుతుంటే దానికి సంబంధించి వీళ్ళు ఇప్పుడు ఇలాంటి ప్రచారం మొదలుపెట్టారంటే రాజకీయమే, వేరే ఏం లేదు.